ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకుందాము ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయరి అప్పుడతడు ఆత్మావసుడనైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర వర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహేమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మము వేష్యక్ను భూ భూమిలోని ఏహేమైనా వాటికిని తల్లి అయిన మహాబబులోనూ మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క అత్త సాక్షుల రక్తం చేతను ఉండుట చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను నీవెలా ఆశ్చర్యపడితీ ఈ స్త్రీని గూర్చి మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న ఆ క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదెను నీవు చూచిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చిటకును నాశనంనకు పోవుటకును సిద్ధంగా ఉన్నది భూ నివాసలలో జగదు ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు ఇందులో జ్ఞానం గల మనస్సు కనపడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను ఉండినదియు ఇప్పుడు లేని ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనంనకు పోవును నీవు చూచిన ఈ పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ యొక్క గడియ క్రూర మృగంతో కూడా రాజుల వల్ల అధికారం పొందుదురు వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను ఆ వేసే కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం కలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే